हाई फ्रेंड्स मनम एम्मी एम्मी को फ्राई चेसुकुन्नाम मुंदुगा गिन्नेलो नील तीसुकोनी उप्पेसी गुड्लनी इला बागा कड़गेसुकुन्नाम फ्रेंड्स एंदुकंटे गुड्ल मीद गलीज अंता उंटुंदि कदा ఇలా బాగా కడుక్కుంటే బాగుంటుంది ఎందుకంటే మనం ఉడకబెట్టినప్పుడు ఆ గలీజంతా ఒక గుడ్డు ఒక్కసారి గుడ్లు పగిలిపోతూ ఉంటాయి కదా అప్పుడు అదంతా గలీజంతా గుడ్లకి పీల్ చేసుకుంటుంది అందుకని కొద్దిగా ఉప్పు వేసేసి నీళ్ళల్లో ఇలాగా నీట్గా కడిగేసుకొని మనం ఇప్పుడు ఈ నీళ్ళు పారబోసేస్తాను ఈ నీళ్ళు పారబోసేసి గిన్నె కడిగి మళ్ళీ నీళ్ళు పెట్టి ఆ నీళ్ళలో ఇంకొంచెం ఉప్పు వేసుకొని ఈ కడిగిన గుడ్డుని పెట్టేసి నీట్గా తర్వాత ఇప్పుడు వీటిని మనం ఉడకబెట్టేసుకుందాం ఫ్రెండ్స్ సన్న సిమ్లో పెట్టి ఉడకబెట్టేసుకుందాం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కొక్కసారి ఎందుకో కానీ గుడ్లు పగిలిపోతాయి ఇప్పుడు నాకు కూడా ఒక గుడ్డు అట్లాగే పగిలిపోయింది అన్నమాట సన్న సగలోనే పెట్టాను అనగా గుడ్డు పగిలిపోయింది ఇప్పుడు ఇవి ఉడికిన తర్వాత మనం బాగా చల్లారి పెట్టేసి చల్లారిన తర్వాత వీటిని ఇప్పుడు వలుచుకొని ఇంకా మనం ఏం చేస్తాం చూడండి ఉడికిపోయాయి నీళ్ళు కూడా చల్లారిపోయాయి చూడు ఒక గుడ్డు ఏమొచ్చేసింది పగిలిపోయింది మనం ఎంత జాగ్రత్త చేసినా కానీ గుడ్లు పగిలిపోతాయి ఎందుకో కదా ఇప్పుడు మనం వీటిని వలచేసుకున్నాము నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో గుడ్లు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అందుకని వలవడం కొంచెం కష్టంగా ఉంది అట్లా వలవాలి అని కొద్దిగా అంటే అందరికి తెలుసు కానీ చూపిస్తున్నాను అన్నమాట కొద్దిగా అదో తృప్తి అందుకని చూపిస్తున్నాను నేను అన్నీ వలచేసి కట్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలాగే ఉండండి ఒక చేత్తో వీడియో తీయాలంటే కష్టం కదా అందుకోసం అన్నమాట చూడండి అన్నీ వలచేసి ఇలా రెండుగా కట్ చేసి ప్లేట్లో పెట్టుకున్నాను చాలా కలర్ఫుల్గా ఉంది కదా అన్ని నీట్గా వలచేసుకున్నాను ఇప్పుడు దోశల పెనం పెట్టి మనం లైట్గా ఆయిల్ ఎక్కువేం అవసరం లేదు లైట్గా ఆయిల్ వేసేసుకుందాం పెను అంతా ఆయిల్ వేసేసుకొని అది బాగా వేడెక్కిన తర్వాత ఇట్లాగా గుడ్లన్నీ బాల వేసేసుకోవాలన్నమాట పెనం పైన గుడ్లన్నీ ఇట్లాగా బాల వేసేస్తే బాగా రోస్ట్ అవుతాయి ఫ్రెండ్స్ అన్నీ వేసేస్తాను చూడండి బాగా రోస్ట్ అవుతాయి సన్న మంటలో పెట్టేస్తాం అనుకోండి మాడకుండా బాగా రోస్ట్ అవుతుంది అన్నమాట కొంతసేపు మనకి ఏదైనా పని ఉన్నా కానీ సన్న సిమ్లో పెట్టి మూత పెట్టేసి వెళ్ళిపోయినా కానీ కాకపోతాయి ఏగిపోతాయి లేదులే ఏం పని ఉందనుకుంటే మనం అక్కడే ఉండి కూడా వాటిని వేయించుకోవచ్చు అన్నమాట అక్కడే ఉండి పక్కన ఇంకేమన్నా పని అయినా చేసుకోవచ్చు లేకపోతే కొంతసేపు నిలబడితే అయిపోవచ్చు అదేముంది సన్న మంటలు మాత్రం వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట గుడ్లు ఇప్పుడు ఏగిపోయినాటివి ఇట్లాగ తిరగ తిప్పించేసుకోవాలన్నమాట అన్నీ చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా తిప్పిస్తున్నాను అలాగ అన్నీ తిప్పించేసి చూసారుగా ఎంత బాగా రోస్ట్ అయ్యాయో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఎమ్మి ఎమ్మిగా చూస్తుంటేనే అట్టే తీసి గుడ్డు గుడ్డు దిగాలనిపిస్తుంది కదా నాకైతే అనిపిస్తుంది మీకు అనిపిస్తుందో లేదో కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి చాలా బాగుంది బాగా రోస్ట్ అయ్యాయి గుడ్లు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వీటి పైన పెప్పర్ ఉంటుంది కదా నల్ల మిరియాలు ఆ పెప్పర్ పొడి మిరియాలు అంటాము పెప్పర్ అంటారు ఇంగ్లీష్లో మనం వచ్చి ఈ మిరియాల పొడి చేసి పెట్టుకుంటాను డబ్బాలో నేను ఎప్పుడు కానీ అప్పటికప్పుడు దంచుకుంటే ఫ్రెష్గా ఉంటుందంట అంత టైం ఉండదు కదా చూడండి ఇట్లాగా దంచేస్తున్నాను నేను దంచి అట్ పెట్టేసుకుంటాను అదే కొంచెం వాడే వేస్తున్నాను ఇప్పుడు ఆ మిరియాల పొడి తీసుకొని వీటి పైన చల్లేసుకోవాలన్నమాట ఇది వచ్చి కారం పొడి మిరప్పొడి జీలకర్ర ఉప్పు తెల్లగడ్డ మిక్సీకి వేసి ఒక డబ్బాలో నిలవ పెట్టుకుంటాను నేను అది అలా నిలవ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇట్లా తాలింపులకి వేసుకోవచ్చు వేడి వేడి ఇడ్లీలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుంది ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చాలా చాలా బాగుంటుంది మిరప్పొడి మిరప్పొడి తెల్లగడ్డ జీలకర్ర అంతే మిక్సీకి పట్టేసి ఒక తిప్పు డబ్బాలో స్టాక్ పెట్టుకున్నాం అనుకోండి మనకి ఏ కూర నచ్చలేదు అప్పుడు కొంచెం వేడి వేడి అన్నంలు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా కానీ సూపర్గా ఉంటుంది ఇది రెడీగా ఉన్నప్పుడు మనకి ఏ తాలింపుకి వేసుకున్నా బెండకాయ దొండకాయ కానీ ఇట్లా ఎగ్
ప్రతి తాలింపుకి పొడేసుకుంటే చూడండి ఒకసారి సిగ్గుమంట వాసన వస్తుంది. వేడి వేడి అన్నంలోకి నేను వేసుకొని నేను వచ్చి ఇంకా పెప్పర్ పొడి కూడా చల్లేస్తున్నాను. తర్వాత వేడి వేడి ఇడ్లీలోకి నేను వేసుకొని నేను వచ్చి ఈ కారం ఆ దోశలోకి నేను వేసుకొని తినొచ్చు. నెక్స్ట్ మనకి దోశలు వేసుకుంటాం కదా ఫ్రెండ్స్, దోశలు వేసుకున్నప్పుడు కొద్దిగా పిండి ఉంటుంది. ఒకవేళ ఒక్కరికే సరిపోయే పిండి ఉంటుంది, ఇద్దరు ఉంటాము, ఇద్దరు దోశలు తినాలంటే ఎలా తింటాము, తినలేం కదా, ఒక్కరికే సరిపోతాయి. అప్పుడేం చేస్తాం చెప్పండి, 2 గంటల పిండిని 2 దోశలుగా వేసి ఒక గుడ్డు కొట్టుపోసి ఈ కారం చల్లుకొని తిని చూడండి అసలు ఎంత టేస్ట్ అద్దరిపోతుంది. అప్పుడు ఇద్దరికి కడుపు నిండద్ది, టిఫిను ఒక వెరైటీ టిఫిన్ తిన్నాము అనిపిస్తుంది అనమాట. ఈ కారం పొడి చల్లేసి ఇంకా కావాలంటే కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నా బాగుంటుంది. గుడ్డు వేసాంలే నెయ్యి ఎందుకు అనుకున్నా పర్వాలేదు, నెయ్యి వేసుకోకపోయినా బాగుంటుంది. ఒక గంటి దోశ పిండి వేసామా గుడ్డు వేసామా ఈ మిరపొడి చల్లేసి దానిపైన అసలు తింటుంటే ఉంటుంది అంత నోరు అంత సూపర్గా ఉంటుంది టేస్ట్. ఈ ఎగ్ చూడండి ఎంత టేస్టీగా ఉంది, ఎగ్ ఫ్రై ఎమ్మీ ఎమ్మీగా ఉంది. ఓకే ఫ్రెండ్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.